మై మీడియా, ఇది మీ మీడియా. ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రం అందిస్తుంది మై మీడియా. నిష్పక్షపాత వార్తా కథనాలు, సమగ్ర రాజకీయ విశ్లేషణలతో పాటు సమస్యల పరిష్కారానికి దిక్సూచిగా వాస్తవిక కథనాలతో మై మీడియా న్యూస్ ప్రసారాలకు సన్నాహాలు చేస్తుంది. అతి త్వరలో బుల్లి తెరకెక్కే ప్రయత్నంలో మై మీడియా న్యూస్ నెట్వర్క్ తొలి అడుగు వేసింది. తుని కేంద్రంగా వార్తా ప్రసారాల రంగం సిద్ధం చేసిన మై మీడియా న్యూస్ లోగో ఆవిష్కరణ మీడియా అధిపతులు, రాజకీయవేత్తలు, పాత్రికేయుల మిత్రుల సమక్షంలో అట్టహాసంగా జరిగింది. విలువతో జర్నలిజం రంగానికి ఆదర్శంగా నిలవాలని వక్తలు ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో నూతన ఒరవడికి శ్రీకారం చుడుతున్న మై మీడియా న్యూస్ పసందైన వార్తా కథనాలతో మీ ముందుకు రానుంది. సీనియర్ జర్నలిస్ట్ పసగడుల రాంబాబు సారథ్యంలో తూర్పుగోదావరి జిల్లా తుని కేంద్రంగా ఆవిష్కృతమైన మై మీడియా న్యూస్ నెట్వర్క్ త్వరలోనే రాష్ట్ర వ్యాప్త ప్రసారాలు ప్రారంభించనుంది. ఎలక్ట్రానిక్ మీడియా అధిపతులు సిటీ కేబుల్ ఎండి చోడిశెట్టి త్రిమూర్తి స్వామి, మా ఛానల్ ఎండి మంగళపూడి సత్యనారాయణ, నర్సీపట్నం ఎస్టీసీ కేబుల్ నెట్వర్క్ ఎండి కడిమిశెట్టి రమణాజీ పర్యవేక్షణలో మై మీడియా న్యూస్ ప్రసారాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో మై మీడియా న్యూస్ లోగో ఆవిష్కరణ మీడియా మిత్రుల సమక్షంలో జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి యనమల శివరామకృష్ణన్, తాండవ షుగర్స్ చైర్మన్ ఎస్ఎల్ రాజు, మున్సిపల్ చైర్మన్ యునుగంటి సత్యనారాయణ, సిటీ కేబుల్ ఎండి చోడిశెట్టి త్రిమూర్తి స్వామి, మా ఛానల్ ఎండి వంగలపూడి సత్యనారాయణ ప్రభుత్వులు ఆవిష్కరించారు. మనసారా మై మీడియా న్యూస్ బృందాన్ని ఆశీర్వదించిన అతిథులు నిష్పక్షపాత కథనాలతో మీడియా రంగానికి ఆదర్శప్రాయంగా నిలవాలని ఆకాంక్షించారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఖాతా సత్యనారాయణ దితుని, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దేవవరపు కృష్ణార్జునరావు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం హైదరాబాద్లో ఛానల్ ఉండడం, ఛానల్ హెడ్ క్వార్టర్స్ ఉండడం, అక్కడి నుంచే వార్తలు ప్రసారం అవడం జరుగుతూ ఉంటుంది. కానీ అవన్నీ కూడా తిరగరాస్తూ తునిలో మరి సీనియర్ రిపోర్టర్ అయినటువంటి పసుగడుగుల రాంబాబు గారి ఆధ్వర్యంలో మై మీడియా న్యూస్ అనే నూతన ఛానల్ని తుని హెడ్ క్వార్టర్స్గా పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా వార్తలను ప్రసరించే విధంగా మరి ఈ ఛానల్ ప్రారంభించడం అన్నది మనందరం కూడా అభినందించాల్సిన విషయం. ఆయనకి తెలుగుదేశం పార్టీ తరఫున, తుని నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక బృందం తెలియజేస్తూ మా పార్టీ ఆయన పూర్తిగా అండదండలు అందిస్తుందని కూడా మరి మరొకసారి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఆ రోజు తునిలో జరిగినటువంటి రైలు ఘటనలో మరి తునికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఉన్నటువంటి రిపోర్టర్లు అందరూ కూడా ప్రాణాలు త్యాగం చేసి తెగించి మరి ఆ రోజు వార్తలన్నీ కూడా సేకరించి మీడియాకి ఇచ్చి ఎందరో మంది ప్రాణాలు కాపాడిన చరిత్ర తుని రిపోర్టర్స్కి ఉంది. ఈనాడు తునిలో మై మీడియా ఛానల్ ఓపెన్ చేసినందుకు అధ్యక్షులు పసగడుల రాంబాబు గారికి, అలాగే బృందానికి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే మిమ్మల్ని కోరేది ఒకటే, కొద్ది వాస్తవాలనే దగ్గరగా కొద్ది పక్షపాతాలు తగ్గించుకొని రాస్తే మంచిదనేది నా అభిప్రాయం. అది మాత్రం మీరు కొద్దిగా మెయింటైన్ చేస్తే మీ ఛానల్ మంచి స్థాయికి వస్తుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ. ఈరోజు తుని పట్టణంలో ఏర్పాటు చేస్తున్న మన సీనియర్ జర్నలిస్ట్ పసగడుల రాంబాబు గారి ఆధ్వర్యంలో ఈ ఛానల్ అభివృద్ధిలో భాగంగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. కాబట్టి లోరాజు గారు అన్నట్టు ఈ న్యూస్ ఛానల్ అనుభూతికి, మీడియా అనుభూతికి రాజకీయ నాయకులు కూడా ఒక పాఠ్య పుస్తకం లాంటిది కాబట్టి తప్పులను దొరలించకుండా రాజకీయ నాయకులు ఏ విధంగా ముందుకెళ్ళాలి, ప్రజలు ఏ విధంగా ప్రభుత్వాన్ని సహకరించాలి, ఉద్యోగస్తులు ఏ విధంగా ప్రజాసేవల్లో మునిగి తేలాలన్నది మీడియా కర్తవ్యం కాబట్టి మా అందరికీ ఇది ఒక పెద్ద బాలశిక్ష కాబట్టి వాస్తవాలను దగ్గరగా మీ అందరూ కూడా సహకరించాలని మీడియా మిత్రులు అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ, ఒక సీనియర్ జర్నలిస్టే కాకుండా జర్నలిస్ట్లోనే ఒక మంచి పేరు ఉన్నటువంటి ఒక పారదర్శకమైన వ్యక్తి మన రాంబాబు గారు, అటువంటి న్యూస్ హాస్పిటల్ రాంబాబు గారి ఆధ్వర్యంలో ఛానల్ ఓపెన్ అవ్వడం చాలా అభినందనీయం. మరి రాజ్యాంగానికి, సమాజానికి రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ, రాజకీయం మూడు వ్యవస్థలు అయితే నాలుగో వ్యవస్థ మీడియా. ఇచ్చేదంటే సమాజంలో జరుగుతున్నటువంటి అనేక అవకతవకలు, అక్రమాలు, అన్యాయాలు, అవినీతి ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా ప్రజలకి తెలియపరచడంలో మీడియా పాత్ర చాలా ముఖ్యమైనది.
మరి ప్రింట్ మీడియా ఒక రకంగా అయితే ఎలక్ట్రానిక్ మీడియా మరి ఒక కళ్ళకి కట్టినట్టు చూపించడంలో ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత ప్రజలు ఇంకా చైతన్యమని చెప్పాలి. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాల్ని విశేషాలని తొలి ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ తెలియజేసే సదుద్దేశంతో ఈ రోజున మై మీడియా ప్రారంభమైంది. అలాగే సమాజం బాగుపడాలన్నా చెడు మార్గంలో ప్రయాణం చేయాలన్నా అది ఒక్క మీడియాకే సాధ్యం. ఎందుకంటే మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా ఇవాళ ఈ రోజున మీడియా ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి మీడియా సోదరులందరూ కూడా లవరాజు గారు చెప్పినట్లుగా మంచిని మంచిగాను చెడుని చెడుగాను చూపించినట్లయితే మన తుని పట్టణంలో ఉన్నటువంటి మీడియా సోదరులకి మంచి పేరు గౌరవం పెరుగుతుందని